हेलो फ्रेंड्स, नमस्कार। गोल्ड टैक्सेस 7.5 నుంచి 12.5, సో ఇంపోర్ట్ డ్యూటీ ఈ రకంగా గవర్నమెంట్ పెంచింది. సో ఇలాంటి సిట్యుయేషన్ లో మీరేం చేయాలి? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాంట్లో ఎటువంటి ఇబ్బందులు మనకి ఫ్యూచర్ లో రాబోతున్నాయి అనేది నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఈ టాక్సెస్ కూడా ఎందుకు పెంచారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అందరికన్నా ముందు ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఏంటి? సో ఇంపోర్ట్ డ్యూటీ అంటే మనం బయట కంట్రీస్ నుంచి మనకి ఇండియాలో మనం ఏదైనా సామాన్ తెచ్చుకుంటుంటే దాని మీద ఒక ట్యాక్స్ కింద గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని మనం ఇంపోర్ట్ డ్యూటీ అనేది చెప్పుకుంటాము. సో గతంలో 7.5% ఉండేది, ఇప్పుడు 12.5 అంటే 5% ఎక్కువగా బంగారం అనేది మనకి ట్యాక్స్ ఇండియాలో వచ్చే ముందే మనకి ఏంటంటే ఆ పర్సంటేజ్ అనేది పే చేసేయాలి గవర్నమెంట్కి. సో దాని తర్వాత మార్కెట్లో మీకు బంగారం ఇవాళ 5% ఎక్కువగా రేట్లు అనేది పెరగటం అయితే మనకి ఈజీగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో గవర్నమెంట్ ప్రకారం ఏమవుతుందంటే బంగారం మనం ఎంత ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంటే దానివల్ల మనకు ఆర్థిక పరిస్థితుల్లో ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తాము. రీజన్ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. సో ఇండియాలో మేజర్గా ఒకటి రెండు కమోడిటీస్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేస్తాము, ఒకటి క్రూడ్ ఆయిల్, రెండోది బంగారం. సో ఇక్కడ బంగారం మీద ఈ ట్యాక్సెస్ అనేది పడిన తర్వాత మీరు ఫిజికల్ గోల్డ్ కోసం మీరు బయట మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే అక్కడ మీకు ఈ 5% ఇంపోర్ట్ డ్యూటీ రేట్ అనేది మీకు తీసుకోవడం జరిగింది. ప్లస్ మిగతా ఫిజికల్లో మనకి తెలిసిన మనకు చాలా వరకు కాస్ట్ ఉంటానే ఉంటాయి, ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటాం మనం. సో తరుగంటారు, సో చాలా మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలుపుకొని మీకు ఒక 5% ఎక్కువగా బంగారం అనేది ఫిజికల్ గోల్డ్ తీసుకుంటుంటే మీ మీద ఎక్కువగా బర్డ్ అనేది ఉంటుంది. ప్లస్ రీసెంట్గా మనం చూసుకుంటుంటే ఒక 5 నుంచి 6 నెలల ప్రకారంగా ఒక 6%, 7% బంగారం రేట్ అనేది మార్కెట్లో పెరగటం మనకి చూసాము. సో ఈ రెండు కలిపి మనం చూసుకుంటుంటే బంగారం ఫిజికల్ గోల్డ్ మీరు కొంటంటే మీ మీద ఖర్చు అనేది పెరగటమే మనం క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక పాయింట్. రెండోది, ఇక్కడ ఖర్చు పెరుగుతుంటే నాకు ఆల్టర్నేటివ్ ఏదైనా ఉండయ్యా? సో డెఫినెట్లీ మనకి ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంటే మనం ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ కింద మనకి ఏంటంటే సపరేట్గా గోల్డ్ ETF ప్లస్ మనకేంటంటే సోవరీన్ గోల్డ్ బాండ్స్, ఈ రెండిట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు కానీ ఎలా చేయాలంటే దానికోసం డిమాట్ అకౌంట్ ఉండాలి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు 4-5 డిమాట్ అకౌంట్ లింక్స్ ఉంటే దాంట్లో ఏదైనా ఒకటి మీరు ఓపెన్ చేసేసుకోవచ్చు. ప్లస్ ఒకసారి అది ఓపెన్ చేయడానికి 2-3 రోజుల కన్నా ఎక్కువగా టైం పట్టదు. ఏదైనా డిఫికల్టీ ఉంటే నా నంబర్ ఎలాగో మీ దగ్గర ఉంది, మీరు నన్ను కాంటాక్ట్ చేసుకొని ఆ ప్రకారంగా ఆ డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసుకోవచ్చు. సో పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల బంగారం రేట్ మార్కెట్లో మరింతగా పెరగబోతుంది. సో గవర్నమెంట్ ప్రకారంగా మీరు గోల్డ్ కొనాలంటే కొనండి, ప్రాబ్లం లేదు, కానీ అడిషనల్గా బంగారం బేసిస్ మీద మేము ఇంపోర్ట్ డ్యూటీ అనేది కూడా మీరు మాకు పే చేయండి అనేది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఇండైరెక్ట్లీ చెప్పడానికి ఏంటంటే బంగారం రేట్లు మార్కెట్లో పెరగబోతున్నాయి. సో దానికోసం మీరు ఇప్పుడు వెళ్తారా, ఫ్రైడేలోనే ఆ గత ఈ పోయిన శుక్రవారం రోజే ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఆ మాట వచ్చేసింది. సో ఇప్పుడు దాకైతే డెఫినెట్లీ మార్కెట్లో రేట్ అనేది వెంటనే పెంచేయటం అనేది కూడా జరిగిపోయి ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్పాను. సో ఆల్టర్నేటివ్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అడిషనల్గా ఈ 5% అడిషనల్ కాస్ట్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ మీద తగ్గిద్ది. సో 100,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 100,000 రూపాయల మీద 5% అంటే 5,000 దగ్గర మీరు ఫైనాన్షియల్ గోల్డ్స్ ఇంకా ఫిజికల్ గోల్డ్స్, ఫిజికల్ గోల్డ్కి వెళ్తుంటే 5,000 ఖర్చు కింద వెళ్ళిపోతుంది,
అదే రకంగా మీరు ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్స్, అది సోవరీన్ గోల్డ్ బాండ్స్ అంటాము, అది గోల్డ్ ETF అంటాము. సోవరీన్ గోల్డ్ బాండ్స్ అంటే ఎప్పుడు గవర్నమెంట్ చెప్పిన టైంకే అది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ గోల్డ్ ETF మనకి టైం అనేది ఉండదు. మనం ఎప్పుడైనా సంవత్సరంలో ఎప్పుడైనా మనం కావాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ మీకు కొద్దిగా ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ ట్యాక్సెస్ పెరగడం వల్ల ఏం జరిగింది అనే వ్యూ ఇవ్వడానికే నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.